షూట్ చేశారు. అతని డ్రెస్ను బట్టి చూస్తే లగ్జరీ కార్ డ్రైవర్లా ఉన్నాడు. రెండు కార్లు, అందులో ఒకటి బాగుంది. కానీ ఈ కారుకేమో పెద్ద యాక్సిడెంట్ అయింది. కారు బాగా దెబ్బతింది. అయితే ఈ కారులో ఉన్న డ్రైవర్ కూడా దెబ్బలు తగిలుండాలి. వాడేమయ్యాడు? అతను తన స్నేహితుడితో పారిపోయి ఉంటాడు. అయితే ఇంకెవరు కూడా ఉన్నారా? అవును శ్రేయ, రా చెప్తాను. ఇలా చూడు, విరిగిపోయిన గాజు. ఖచ్చితంగా ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉండుంటుంది. సార్, కంట్రోల్ రూమ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ విలువైన కార్ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ హర్షవర్ధన్ది. ఇకపోతే ఈ కారేమో పోయిన వారం చెక్పోస్ట్ దగ్గర దొంగిలించబడింది. ఈ హర్షవర్ధన్ కారులో ఎవరెవరు వెళ్లారో తెలిసిందా? అందులో తన వైఫ్ శాంతి, ఇంకా డ్రైవర్ శంభు వెళ్లారు. అయితే ఇతనే డ్రైవర్ శంభు అన్నమాట. అయితే ఈ గాజు శాంతిదే అయ్యి ఉంటుంది. కానీ సార్, ఈ బండికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఈ బండి తోలిన వ్యక్తి ఖచ్చితంగా నడిచే పరిస్థితిలో మాత్రం ఉండడు. అతను చనిపోయన్నా ఉండాలి, లేదా ఎవరైనా అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉండాలి. డ్రైవర్ ప్రాణాలతోనే ఉన్నాడు, ఎక్కడో కూర్చుని సమోసాలు తింటున్నాడు. సమోసాలు తింటున్నాడా? ఏమంటున్నారు అర్థం కావట్లేదు. ఇది రక్తం కాదు, టమాటో సాస్. అంటే ఇది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్గా నాటకం చేశారు. ఖచ్చితంగా నాటకమే, అబద్ధపు యాక్సిడెంట్. డ్రైవర్ ఏమో ఇక్కడ చనిపోయి ఉన్నాడు, శాంతి కనపడడం లేదు. దీన్ని బట్టి ఇది ఒక కిడ్నాప్ కేసులా అనిపిస్తుంది. ఏమైంది బండింది కాపా? మేడం, ఒక్కసారి అటు చూడండి. అయ్యో, మనం వాళ్ళకి సాయం చేయాలి. ఇతను బతికే ఉన్నాడు. శంభు, వెళ్ళి కారులో నుంచి మొబైల్ తీసుకురా, ఇతని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఈ సహాయానికి కృతజ్ఞతలు. ఏంటిది, నీకేం కాలేదా? అంటే ఇదంతా నాటకమా? శంభు, శంభు! ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? సార్, నా వైఫ్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంతవరకు ఏం తెలియలేదు. మీరు ఫోన్ ట్రై చేయలేదా? చాలాసేపటి నుంచి నా వైఫ్ ఫోన్కి ట్రై చేస్తున్నాను, కానీ దొరకట్లేదు. ఎక్కడుందో, ఎలాగుందో. అరే, వీడు వీడు మా డ్రైవర్ శంభు సార్. వీడు వీడు చనిపోయినట్టుకున్నాడు. ఎవరు ఎవరు చంపారు సార్ వీడిని? వీడు శాంతిని తీసుకుని అనాథాశ్రమానికి కదా వెళ్తున్నాడు. వీడు చచ్చిపోయాడు అయితే శాంతి, ఓ గాడ్! అన్నయ్య, మీరు ప్రశాంతంగా ఉండండి. వదినకి ఏమీ అయ్యుండదు. ధైర్యంగా ఉండండి, అంతా సర్దుకుంటుంది. మీరెవరు? తను నా చెల్లెలు. తన భర్త చనిపోయినప్పటి నుంచి తను నాతోనే ఉంటుంది. ఐసీ. ఇలా చూడండి హర్షవర్ధన్ సార్,
మా అనుమానం ఏంటంటే శాంతి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. వినీత్, హర్షవర్ధన్ ఇంట్లో ఎన్ని నంబర్లు అయితే ఉన్నాయో అవన్నీ ఈ ఫోన్కి డైవర్ట్ చేశావు కదా? చేశాను సార్. ఈ నంబర్కి ఏ కాల్ వచ్చినా కానీ అది ఆ టెలిఫోన్లో రింగ్ అవుతుంది. వెరీ గుడ్. హర్షవర్ధన్, నేను చెప్పింది గుర్తుందిగా, కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చిందంటే అతనితో మీరు ఏదో ఒకటి ఎక్కువసేపు మాట్లాడుతూనే ఉండాలి. మీరు అతనితో అలా ఎంత ఎక్కువసేపు మాట్లాడితే వాడి నంబర్ని ట్రేస్ చేయడానికి మాకు అంత సులభం అవుతుంది. అన్నయ్య, మీరెందుకు నిజం చెప్పడం లేదు? వదిన్ని ఎవరు కిడ్నాప్ చేయడం లేదని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు చెప్పండి? నాకు తెలిసి ఆవిడ కావాలనే ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనిపిస్తోంది. మహిమ, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఒక నిమిషం, ఒక నిమిషం. ఏమిటి, మీరేమంటున్నారు? ఇతని భార్య శాంతి తనంతట తనే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఇది నిజమా? మీరు తను మాట్లాడేది నమ్మకండి, తను ఏదో తెలియక బాగుతుంది. హర్షవర్ధన్, తను మీ చెల్లెలు, తను తెలియకుండా మాట్లాడుతుందా? ఏదో ఉంది. మీరు చెప్పండి, అసలు విషయం ఏమిటి చెప్పండి. సార్, అసలు విషయం ఏమిటంటే మా అన్నయ్య వదిన ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. అలాగా? అందువల్ల వదిన కావాలనే ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనిపిస్తోంది. సార్, భార్యాభర్తల మీద సాధారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇది మా మధ్యలో జరిగేది అని. వెయిట్ వెయిట్ వెయిట్. ఇది మీకు సంబంధించిందే కాదు హర్షవర్ధన్, మీ డ్రైవర్ హత్య చేయబడ్డాడు, అంతేకాదు మీ భార్య కనిపించడం లేదు. ఇప్పుడు చెప్పండి, అసలేం జరిగింది? ఏది దాచకుండా చెప్పండి. సార్, శాంతి ఎప్పుడు నా మీద కోపంగానే ఉంటుంది, ఎందుకంటే బిజినెస్కి ఇచ్చే టైము నేను తనకి ఇవ్వట్లేదని తనకి బాధ. ఇదే ఈ ఒక్క విషయం వల్లే మా మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అచ్చా, కోపం కేవలం దాని గురించేనా? కేవలం దీనికోసమే తను ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటారా? ఇవాళ మొదటిసారి సేడి వాళ్ళ ఇంటికి వచ్చారు, ఇంతకీ విషయం ఏంటి? ఇది ధనవంతులకు వచ్చే సమస్య. సార్ ఏదైనా గొడవలో ఇరుకునుంటారు. హర్షవర్ధన్, నేను చెప్పినట్టు మాట్లాడుతూనే ఉండాలి. తీసి మాట్లాడండి. హలో, మాట్లాడేది హర్షవర్ధనా? మీరెవరు? మీరు తెలుసుకునేం చేస్తావులే, ఇప్పటికీ శాంతి మేడంని జాగ్రత్తగా చూసుకునే వాడిని అనుకో. ఇలా చూడండి, ఆటలాడకండి. నా భార్య ఎలా ఉంది, ఎక్కడుందో చెప్పండి, లేకపోతే. ఆవేశపడటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హృదయం కొట్టుకోవడం ఆగిపోతుంది. కోపం ఆరోగ్యానికి మంచిది కాదు, ముఖ్యంగా మీ ఆవిడ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సరే, అసలు విషయానికి వద్దామా? నన్ను నమ్మడానికి ముగ్గురికి అంత టైం లేదు. ముగ్గురా? ముగ్గురెవరు? నువ్వు, నేను, ఇంకా సిఐడి ఏసీపీకి. ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏసీపీ గారు వింటుంటారని ఆశిస్తున్నాను. నమస్తే సార్. హర్షవర్ధన్ సార్, మీకు ఫ్రీ అడ్వైస్ ఇవ్వనా? ఒకవేళ మీ స్థానంలో నేనుంటే సిఐడి వాళ్ళని ఇంటి లోపలికి అలౌ చేసేవాడిని కాదు. చూడు, నేను తప్పు చేశాను, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. చెప్పు, నీకేం కావాలి? తెలివిగల బిజినెస్ మ్యాన్ ఇలాగే మాట్లాడతారు. తిన్నగా విషయానికి వచ్చావు చూసావా, ఇప్పుడు నాకు 5 కోట్లు కావాలి. 5 కోట్ల అమౌంట్ పెద్దదే నాకు తెలుసు, నువ్వు ఒకేసారి ఇవ్వలేవు, అందుకే నీకు ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాను. 5 ఇన్స్టాల్మెంట్లో నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు ఇచ్చేయాలి. నువ్వు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఈ ఆఫర్ ఎలా ఉంది? కాదు, నేను 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నా భార్యని ఏమీ చేయకుండా నాకు అప్పగించండి. కానీ నేను ఒకేసారి 5 కోట్లు తీసుకోవడానికి రెడీగా లేను. మర్యాదగా నేను చెప్పినట్టు చేయండి, అలాగే సేడే వాళ్ళని మన మధ్య రావద్దని చెప్పు. ఒకవేళ వస్తే నీ పిల్ల నీ దగ్గరికి వచ్చేస్తుంది, కానీ 5 ముక్కలుగా, ముందు చేతులు, తర్వాత కాళ్ళు, తర్వాత చెవులు. కాదు, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. అదే విషయం, నువ్వు సైలెంట్గా ఉన్నావనుకో నీ పిల్ల నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా చూడు, మొదటి ఇన్స్టాల్మెంట్ రేపే ఇవ్వాలి. ఒక బ్లాక్ కలర్ బ్యాగ్లో 1 కోటి రూపాయలు డబ్బులు పెట్టేయి. మార్కెట్ రోడ్లో మున్సిపాలిటీ చెత్తకుండి ఉంది కదా, అక్కడ బ్యాగ్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో.
ఆ ఏరియా లోపలికి సేడి వాళ్ళు రాకుండా ఉంటే అందరికి మంచిది, ముఖ్యంగా శాంతికి మంచిది. ఇక ఉంటాను. హలో హలో. మనం ఇక్కడున్నామని వాడికి తెలిసిపోయింది. వాడు తెలివైన వాడే. నిఖిల్, నువ్వు పనిచేయి. సాధ్యమైనంత తొందరగా ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకో. నాకు వెంటనే తెలియదు సార్. కిడ్నాప్ చేసినాడు ఏం చెప్పాడో విన్నారు కదా. ఇందులో సిఐడిని తల దూర్చొద్దన్నాడు కదా సార్. ప్లీజ్ మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. ఈ కేసును నేను చూసుకుంటాను. ఏమిటి హర్షవర్ధన్ మీరు మాట్లాడేది? మీకే ఇబ్బంది లేకుండా వాడు మీ భార్యను మీకు అప్పగించేస్తాడు అనుకుంటున్నారా? సార్ నాకు ఇదంతా ఏమీ తెలీదు. నా శాంతిని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను, ఎంత డబ్బైనా ఇస్తాను. హర్షవర్ధన్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భార్య ఒకవేళ అతను చూసుండొచ్చు, తను అతను గుర్తుపడుతుంది, అప్పుడు వాడు ఆధారాలన్నింటినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తాడా లేదా? వాడికి ప్రమాదం వస్తుందంటే మీ భార్యను హత్య చేయడానికి కూడా వెనకాలి. నాకు నాకు ఏమీ అర్థం కావట్లేదు. వాడు శాంతిని. హర్షవర్ధన్, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ భార్య శాంతిని మా సిఐడి వాళ్ళు ఎటువంటి ప్రమాదం కలగకుండా క్షేమంగా తీసుకొచ్చి మీకు అప్పగిస్తారు. ఇలా చూడండి, హర్షవర్ధన్ మీద ఒక కన్నేసి ఉంచండి. అతను తన బ్యాగ్ని పెట్టిన వెంటనే అందరూ ఆ బ్యాగ్ని చూస్తూ ఉండాలి. అర్థమైందా? ఇంతమంది జనంలో బ్యాగ్ని కనిపెట్టుకుని ఉండడం కష్టం. అవును ఫ్రెడ్డీ, కష్టమే. అందుకని ఈ చోటుని చూసి ఎంచుకున్నాడు. సార్ కావాలంటే నేను ఆ చెత్తకుంటి దగ్గర వెళ్ళి నుంచోనా? పంకజ్ అలా చేయొద్దు. నిన్ను కనిపెట్టలేనంత వెర్రివాడేం కాదు ఆ కిడ్నాపర్. హర్షవర్ధన్ గారు చాలా టెన్షన్ పడుతున్నారు. మనం వెళ్ళి ఆయన ఏమాత్రం భయపడొద్దని ధైర్యం చెప్పాలి. వద్దు ఫ్రెడీ, ఏమీ చెప్పొద్దు. మొదటిసారి ఇన్స్టాల్మెంట్ కట్టబోతున్నారుగా, అందుకని నర్వస్గా ఉన్నారు. ఇదే మనకి మంచిది. ఆయన అలా భయపడడం వల్లే మనం ఇక్కడ లేవని కిడ్నాపర్ అనుకుంటాడు. అర్థమైందా? మార్కెట్ రోడ్లో మున్సిపాలిటీ చెత్తకుండి ఉంది కదా, అక్కడ బ్యాగ్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూసుకుని ట్రై చేయవా. నువ్వు చూసుకుని నడవలేవా? నేను చూసుకుని నడుస్తున్నాను. నా కాలు విరిగిపోయింది చూడు, నువ్వు గుద్దినందువల్ల విరిగిపోయింది. అరే ఫ్రెడీ, బ్యాగ్ కనబడటం లేదు. అరే ఇప్పటిదాకా బ్యాగ్ ఇక్కడే ఉండాలి కదా, మాయమైపోయిందంటే? మన దృష్టి మరలగానే బ్యాగ్ మాయమైంది. అంటే కిడ్నాపర్ ఇంతవరకు ఇక్కడే ఉన్నాడనమాట. యాక్సిడెంట్ అయ్యి కింద పడిన వాడు కూడా కనబడటం లేదు. అంటే ఇదంతా ఆ కిడ్నాపర్ గాడి ప్లానే. ఏమైంది సార్? ఏమైంది? మనల్ని మోసం చేశాడు, ఆ బ్యాగ్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఏంటి, వాడు బ్యాగ్ ఎత్తుకుపోయాడా? అయితే నా భార్య ఎలా దొరుకుద్ది? అరే మీ భార్యకి ఏమీ కాదు, కానీ కిడ్నాపర్కి 5 కోట్లు దక్కకూడదంతే. కానీ బ్యాగ్ ఎత్తుకుపోయాడుగా, ఇక నా భార్య ఉన్న స్థలాన్ని ఎవరు కనిపెడతారు? మీరేం కంగారు పడకండి, కనీసం ఒక్కరైనా కిడ్నాపర్ అక్కడ నుండి బ్యాగ్ తీయడం చూసుండాలి. ట్రాకింగ్ డివైస్ ఈ ఏరియానే చూపిస్తోంది. ఆ కిడ్నాపర్ ఈ చోటునే డబ్బు తీసుకోవడానికి ఎంచుకున్నట్టు అనిపిస్తోంది.
లోపల కిడ్నాపర్స్ లేరు, శాంతి కూడా లేరు. ఏడుపు శబ్దం వినబడుతుంది, ఆ రూమ్ నుంచి వస్తుంది. ఈ శబ్దం టేప్ రికార్డర్ నుంచి వస్తుందా? కానీ కిడ్నాపర్ ఎందుకు అలా చేస్తుంటాడు? తను చాలా తెలివైనవాడు, మనల్ని నిరీక్షించాలనుకుంటున్నాడు. బోమ్, పరిగెత్తండి. వాట్? అమ్మా, ఈ చెత్తకుండి పక్కన ఒక నల్ల కలర్ బ్యాగ్ ఉండేది, దాన్ని ఎవరైనా తీయడం మీరు చూసారా? గుర్తుకొని చెప్పండి. సార్, నల్ల రంగు బ్యాగా? ఒక అతను కోటు వేసుకొని అక్కడ పెట్టి వెళ్ళాడు. అవును, అదేనమ్మా. సార్, అది ఆయన అక్కడ పెట్టినప్పుడే నాకెందుకో అది తప్పుడు అనిపించింది. నేను పెట్టిన దగ్గర నుంచి దాన్నే చూస్తున్నాను. అది పెట్టి వెళ్ళాకే ఒక యాక్సిడెంట్ కూడా అయింది. ఆ తర్వాత ఎల్లో రంగు సల్వార్ వేసుకున్న అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఆ బ్యాగ్ తీసుకుని అటువైపు వెళ్ళిపోయింది. బ్యాగ్ నెత్తుకొని పారిపోయిందట. చూస్తూ నిలబడకుండా ఆపచ్చుగా. ఏయ్, నేనెందుకు ఆపాలి? ఆ అమ్మాయి ఏమన్నా చుట్టవా నేను వెళ్ళి ఆపడానికి? సరే, కానీ మీరు ఆ అమ్మాయి మొహం చూసారా? లేదు సార్, నేను ఆ అమ్మాయి మొహం చూడలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి గుడ్డతో మొహం అంతా మూసేసుకుంది. కానీ సార్, ఫోన్ లో డబ్బు కావాలని మాట్లాడింది ఒక మగాడే కదా. మగాడే ఫోన్ చేశాడు, ఒకడు ఫోన్ చేశాడు, ఇక రెండో వాడు యాక్సిడెంట్ చేసినట్టు నటించాడు, ఇక మూడవది ఈ అమ్మాయి బ్యాగ్ తీసుకుని పారిపోయింది. ఈ కిడ్నాపర్కి ఎంత ధైర్యం! మన సిఐడి ఆఫీసర్స్నే బాంబు పెట్టి అంతం చేయాలనుకుంటాడా? అంతేకాదు సార్, మార్కెట్లో ఒక ఫేక్ యాక్సిడెంట్ జరిగినట్టు నటించి 30 సెకండ్లలో ఆ బ్యాగ్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను. వీడెవడో పాతకేడి అయి ఉంటాడు వినీత్, వాడెవడో ఖచ్చితంగా పాతకేడి. కానీ వాడు మన చేతుల్లోంచి తప్పించుకోలేడు, అది అసాధ్యం. ఆ కిడ్నాపర్ ముందే చెప్పాడుగా సిఐడిని ఇన్వాల్వ్ చెయ్యొద్దని. దానివల్ల ఇప్పుడు ఏం జరిగిందో చూశారు కదా. ప్లీజ్ సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఏమిటి, మీకు చెప్తే అర్థం కావట్లేదా? హర్షవర్ధన్, మీరు మతుండే మాట్లాడుతున్నారా? ఎందుకంటే మీకు విపులంగా ఎలా చెప్పను? మీరు డబ్బు తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి, మొత్తం అతను అడిగినంతా ఇవ్వండి. అయినా కూడా వాడు మీ భార్యకి ఎలాంటి అపాయం తలపెట్టకుండా వదిలిపెట్టడు. కాస్త నన్ను నమ్మండి. మీ భయం నాకు అర్థమవుతోంది హర్షవర్ధన్, కానీ ఇలాంటి వాళ్ళని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. ప్లీజ్ మమ్మల్ని మా పద్ధతిలో కాస్త పనిచేసుకునివ్వండి. దయచేసి మా మీద నమ్మకం ఉంచండి. మీ భార్యకి ఎలాంటి అపకారం జరగకుండా తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం. బిలీవ్ మీ. కూర్చోండి, కూర్చోండి, డోంట్ వరీ. ఓ పని చేయండి, ఈ ఇంట్లో ఉన్న స్టాఫ్ అందరినీ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని విడివిడిగా బాగా ఎంక్వైరీ చేయండి. ముఖ్యంగా వాళ్ళందరూ ఎంతకాలంగా ఇంట్లో పనిచేస్తున్నారో తెలుసుకోండి. అంతేకాకుండా వీళ్ళలో రీసెంట్గా ఈ ఇంట్లో జాయిన్ అయిన వాళ్ళని కనిపెట్టండి. Yes, sir. Okay. వెళ్ళండి, ఆ పని చూడండి. మహిమ మేడం, మీ అన్నయ్య
హర్షవర్ధన్ కిడ్నాపర్కి డబ్బివ్వటానికి బజార్కి వెళ్ళినప్పుడు మీరెక్కడున్నారు? సార్, నేను ఇంట్లోనే ఉన్నాను. ఓ, మీరు ఇంట్లోనే ఉన్నారా? ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఆ రోజు నాకు తలనొప్పి ఎక్కువగా ఉంది, అందుకని టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. అలాగా? మీకు ఇంట్లో బాగాలేదు, తలనొప్పి ఎక్కువగా వచ్చింది. అవును సార్. నాకు అర్థమైంది, ఇక్కడ ఒకటే టెన్షన్గా ఉంది. అవునా? ఏం పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉందిగా. లేదు సార్, ఎక్కడా ఇప్పుడు కూడా ఏమీ తెలియడం లేదు. మరేం పర్వాలేదు, కావాలంటే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవసరమైతే మేమే మిమ్మల్ని పిలుస్తాం. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. యా, ప్లీజ్. నీ పేరేమిటి? సార్, రాజు. రాజు, ఏం చేస్తున్నావు రాజు? సార్, నేను మహిమా మేడం డ్రైవర్ని. మహిమా మేడం డ్రైవర్వా? అవును సార్. సరే సరే. అవును రాజు, మహిమా మేడం గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చెప్తావు కదా? చెప్తాను సార్. ఒకటి చెప్పు రాజు, ఈరోజు ఉదయం మహిమా మేడం ఇంట్లోనే ఉన్నారా లేక బయటికి వెళ్ళారా? రాజు, నిన్నే అడుగుతున్నాను, ఈరోజు ఉదయం మహిమా మేడం ఇంట్లోనే ఉన్నారా లేకపోతే బయటికి వెళ్ళారా? సార్, నేను చాలా పేదవాణ్ణి సార్. నా భార్య పిల్లలు నా మీద ఆధారపడ్డారు సార్. ఇలా చూడు, నీకేమీ కాదు, నువ్వు దేనికి భయపడద్దు. కాబట్టి ధైర్యంగా ఆ విషయం మాతో చెప్పు, మేము ఎవరితోనో దాని గురించి చెప్పాం. చెప్పు రాజు, చెప్పు. మహిమ మేడం ఇంట్లోనే ఉన్నారా బయటికి వెళ్ళారా? రాజు, శాంతి మేడంని కాపాడే బాధ్యత నీకు లేదా? శాంతి మేడంకి ఎలాంటి అపాయం జరగకుండా క్షేమంగా ఇంటికి రావాలని నువ్వు అనుకుంటున్నావా లేదా? రావాలనుకుంటున్నావా, రాకూడదనుకుంటున్నావా? అవును సార్. రావాలనుకుంటున్నావుగా? అవును సార్. అయితే చెప్పు, మహిమ మేడం ఇంట్లో ఉన్నారా లేకపోతే బయటికి వెళ్ళారా? సార్, సార్ మీరు హర్ సార్ డబ్బు ఇవ్వడానికి వెళ్ళారు కదా సార్, ఆ తర్వాత మహిమా మేడం కూడా ఆఫీస్ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళారు సార్. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారనేది నాకు తెలీదు, కానీ మీరు రావడానికి 5 నిమిషాల ముందుగానే ఆవిడ ఇంటికి వచ్చారు సార్. అలాగా? ఓ, మనం ఇక్కడికి రావడానికి 5 నిమిషాల ముందే ఆవిడ ఇంటికి వచ్చారా? నువ్వు వెళ్ళచ్చు. అచ్చా సార్, అయితే మనం మహిమాని నిజం అడుగుదామా? ఇప్పుడు దానికి తొందర ఏముంది? దానికంటే ముందు 2వ ఇన్స్టాల్మెంట్ కిడ్నాపర్కి పంపిద్దాం, అప్పుడు చూద్దాం ఈ మహిమా మేడం మహిమ ఎంత దూరం వెళుతుంది అన్నది. సార్, మహిమా మొబైల్ రికార్డ్ ప్రకారం తను ఇక్కడున్నట్టే తెలిసింది. అప్పుడే ఆ హర్షవర్ధన్ ఇక్కడే డబ్బుతో ఉన్న బ్యాగ్ని పెట్టాడు. సరే, పద వెళ్ళి అడుగుదాం, ఎవరైనా ఏమైనా చూసారా? నిన్న మీరు ఈవిని ఇక్కడ చూసారా? ఈ లేడీని నేను ఎక్కడో, ఈ లేడీ నిన్న ఇక్కడికే వచ్చారు, ఇక్కడ కూర్చుని టీ తాగారు. ఈవిడ ఒట్టి చేతులతో వచ్చిందా లేక చేతిలో ఏమైనా ఉందా? ఈవిడ చేతిలో నేను ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ చూశాను. బ్లాక్ కలర్ బ్యాగ్? మనం ఆ డబ్బు ఇచ్చిన బ్యాగ్ కూడా బ్లాక్ కలరే, డౌటే లేదు. సరే, ఈవిడ ఒంటరిగా వచ్చిందా లేక తనతో ఎవరైనా ఉన్నారా? ఆవిడతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆవిడ ఆ బ్యాగ్ అతనికి ఇచ్చారు, ఆ తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చినవాడు ఖచ్చితంగా ఆ డబ్బు అడిగిన వాడే ఉండాలి. ఆయన స్కెచ్ గీయడానికి సహాయపడతారా? అరుపులు ఇక్కడ ఎవరికి వినిపించదు, అర్థమైందా? అరవకుండా మర్యాద కూర్చొని ఆనందనం. ఆ
ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. శాంతి ఎక్కడుందో, ఎలా ఉందో, తను అసలు ఎవరి దగ్గరుందో, భోంచేసిందో లేదో మాత్రలేసుకోవాలి. ఏసీపీ ప్రజ్యుమన్. నమస్కారం ఏసీపీ సార్. శాంతి మేడం ఇప్పుడు బాగున్నారు. చెప్పు. అభినందనలు. మీ ఆఫీసర్స్ అందరూ కూడా బాగానే తప్పించుకున్నారు. ముందు నువ్వు తప్పించుకునే మార్గం చూసుకో. అర్థమైందా? ఆ నమ్మకంతోనే జీవితం గడుస్తుంది సార్. అయినప్పటికీ మీ నమ్మకం కన్నా నా తలరాత స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు నన్ను నేను తెలివైన వాడిని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. నీ గురించి నువ్వు అలాగే అనుకుంటూ ఉండు. రై చింపాంజీ, ఒక్కసారి నీ తోక నా చేతికి అందని, అప్పుడు ఆ తోక పట్టుకుని నిన్ను గిరగిరా తిప్పి నేలకేసి కొట్టినప్పుడు నీ తలకెక్కిన పొగరంతా దిగిపోతుంది. ఇంకా శాంతి మేడం నా దగ్గరే ఉందన్న విషయం మర్చిపోకు. మర్యాదగా హర్షవర్ధన్కి ఫోన్ ఇవ్వు. హర్ష్. హలో. ఏంటిది చిన్నపిల్లల ఆటల్లాగా చూస్తుంటే, నీ పెళ్ళాం మీద నీకు ప్రేమ ఉండట్లేదే? బుద్ధుని చెప్పినా కూడా మన ఇద్దరి మధ్య సేడిని తీసుకొచ్చావు కదా. ఒకవేళ నాకు కోపం వచ్చిందనుకో, నీ పెళ్ళాన్ని నేను ముక్కలు ముక్కలుగా. అరే అరే వద్దు. నేనే తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇక మీదట అలాగ చేయను. సరే, క్షమించాను. ఇప్పుడు తర్వాత ఇన్స్టాల్మెంట్ నువ్వే నాకు వచ్చి ఇవ్వాలి. ఇవాళ మధ్యాహ్నం కుర్లా బస్ స్టాండ్ లో ఉన్న టెర్మినల్ 10 దగ్గరకు వచ్చేసేయి. ఇంకొక విషయం, నువ్వు మాత్రమే రావాలి. నీతో ఎవరు రాకూడదు. హలో. కుర్లా బస్ డిపో. కుర్లా బస్ డిపోలో జనాభా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఈ కిడ్నాపర్ని వెతకటం చాలా కష్టం అవుతుంది. వాడిని మీరు పట్టుకోకర్లేదు సార్. వాడు ఎంత భయంకరమైన వాడో చూశారు కదా. వాడు శాంతిని చంపేస్తాడు సార్. సార్, మీరు వాడిని పట్టుకోకర్లేదు సార్. మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాను సార్. మీరు కేసుని వదిలేయండి సార్. ప్లీజ్ సార్, ఈ కేసు నుంచి వదిలి వెళ్ళిపోండి సార్. నన్ను వదిలేయండి సార్. ఏమిటి హర్షవర్ధన్, ఏమిటి మీరు మాట్లాడేది? మీరు ఇలా భయపడితే ఏ పని జరగదు. పని ఎలా జరుగుతుంది సార్? మేము తన్ని పట్టుకోవడానికి ముందుగా సిఐడికి ఒక అవకాశం కూడా ఇచ్చాం, కానీ మీరేమీ చేయలేకపోయారు. అవునా కాదా? ఇక మేము ఎదురు చూడలేం సార్. ఆ కిడ్నాపర్ చాలా దారుణమైన వాడనిపిస్తోంది. మీరు ఆ కిడ్నాపర్ గురించి బాగానే తెలుసుకున్నారే, సిఐడీల కంటే ఎక్కువగా. అసలు మీరేమంటున్నారు? పూర్వి, ఆవిడ చెప్పింది నిజమే. మనం ఆ కిడ్నాపర్ని పట్టుకోలేకపోవటం నిజమే. ఈ కేసును మనం డీల్ చేసి ఇంకా దీన్ని కాంప్లికేట్ చేయటం కంటే ఈ కేసు నుంచి తప్పుకోవటమే మంచిది. హర్షవర్ధన్ గారు, ఒకవేళ మీకు మా అవసరం కనుక ఏర్పడితే మీరు సంకోచించకుండా మాకు ఫోన్ చేయొచ్చు. హలో నిఖిల్, హర్షవర్ధన్ క్యాష్ బ్యాక్తో కారులో కూర్చున్నాడు. ఓకే సార్, నేను వెళ్తాను. హర్షవర్ధన్ బయలుదేరాడు. ఇప్పుడు మహిమ ఇంట్లోంచి బయలుదేరుతుందో లేదో చూద్దాం. Thank you.
ఎంతకీ మహిమ ఇంటి నుంచి బయలుదేరిందా? లేదు సార్, ఇంకా బయలుదేరలేదు. అయితే దీనికి అర్థం ఇంకొక కిడ్నాపర్ ఈ డబ్బును దొంగిలించడానికి వస్తున్నాడని. ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందులాగే ఈసారి కూడా మన కళ్ళు కప్పి పారిపోవచ్చు. మనం హర్షవర్ధన్ మీద జాగ్రత్తగా మనందరి కళ్ళు పెట్టి ఉంచాలి. ఓకే సార్. అలాగే ఆ కిడ్నాపర్ వచ్చి ఆ డబ్బును తీసుకునేటప్పుడు వాడిని మనం పట్టుకోకూడదు. వాడికి తెలియకుండా వాడిని మనం జాగ్రత్తగా ఫాలో అయ్యి శాంతి గారిని కాపాడాలి. అర్థమైందా సార్? సార్, చాలా టైం అయింది, ఇంకా కిడ్నాపర్ ఇక్కడికి వచ్చేలా లేడు. బహుశా తను తన ప్లాన్ని మార్చుకున్నాడేమో. నిఖిలిది డబ్బుకు సంబంధించింది. ఈ రొక్కం కోసం వాడు ఖచ్చితంగా వస్తాడు. దయచేసి గమనించండి, స్టెన్ నెంబర్ 10 నుంచి రత్నగిరి బస్సు వెళుతోంది. ఇంకో 10 నిమిషాల్లో డిపో బయట నుంచి బయలుదేరుతుంది. దయచేసి గమనించండి. అందువల్ల ప్రయాణికులందరూ దయచేసి డిపో నుండి బయటకు రావాలను. సార్, ఇక్కడంతా గందరగోళంగా ఉంది. వేరుశనగలు వేరుశనగలు, బస్సులో కూర్చొని తినండి, టైం పాస్కి ఇది యూస్ అవుతుంది. కొనండి వేరుశనగలు వేరుశనగలు. ఏ బ్యాగ్ మిస్ అయిపోయింది. హర్షవర్ధన్ సార్, మీ బ్యాగ్ ఇక్కడే ఉండాలి కదా, అదేమైంది? బ్యాగ్? అవును, అసలు మీరెవరు? మేము సీడి సార్. అరే, నేను అంత మొత్తుకున్నాను కదా మీరు నా వెనకాల రావద్దు అని. ఇప్పుడు నా భార్య గతి ఏమవుద్దో? ఇలా చూడండి, మీ భార్య గారికి ఏమీ కాదు. మీ బ్యాగ్ని ఎవరు తీసుకెళ్లారో చెప్పండి. బ్యాగ్ అప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కదా, అప్పుడు ఒక గుంపుగా మనుషులు పరిగెడుతూ ఉన్నారు కదా, అప్పుడు ఒక అతను ముఖాన్ని ఇలాగా మూసుకొని వచ్చాడు. వాడు నేను కిడ్నాపర్ని అన్నాడు. నేను ఏమి చెప్పలేదు. అనౌన్స్మెంట్. అరే ఆగండి సార్, టైం అయిపోతుంది సార్, త్వరగా టికెట్ ఇవ్వండి సార్. సార్ ఇవ్వండి సార్. హలో హలో హలో, బాబు బాబు ఒక నిమిషం. మీరు ఎవరు? లైన్లో రండి. సిఐడి. నా పేరు ఇన్స్పెక్టర్ దయా, నేను సిఐడి నుంచి. ఏమైంది సార్? కొద్దిసేపటికి ముందు మీరు రత్నగిరికి పోయే బస్ గురించి ఏమైనా అనౌన్స్మెంట్ చేశారా? లేదు లేదు సార్, నేను అప్పుడు బాత్రూమ్కి వెళ్ళాను సార్. నేను బాత్రూమ్ నుండి వచ్చేలోపు ఒక కుర్రాడు మైక్లో నోటికొచ్చినట్టుగా వాగాడు, నన్ను చూసిన వెంటనే పారిపోయాడు. చిన్నపిల్లాడా? మనం కిడ్నాపర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాడు డబ్బు కోసం వెయిట్ చేసినట్టున్నాడు. ఇతను క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళగానే ఆ కుర్రాడు మైక్ పట్టుకుని దగ్గరికి వెళ్ళి బస్సు గురించి అనౌన్స్ చేశాడు. అందుకే ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సరే, మీరు ఆ అబ్బాయి ముఖంగానే చూసారా? అవునవునవును. ఆ కుర్రాడి ముఖం డ్రాయింగ్ గీయడానికి మీరు మాకు సహకరించండి. తప్పకుండా తప్పకుండా సాయం చేస్తాను. హలో. అలాగే సార్. ఏసీపీ సార్ ఫోన్ చేశారు. ఆ రోజు నడి రోడ్డు మీద మహిమ గురించి తెలిసిన మనిషి గురించి అన్ని వివరాలు తెలిసాయట. హలో, నువ్వు ఎక్కడున్నావు? సరే, 5 నిమిషాలు. ఓకే.
బ్యాగ్ ఇవ్వు. కూర్చో. ఏమైంది, చాలా దిగులుగా ఉన్నావు? హర్షన్నయ్యకి తెలియకుండా ఈ బ్యాగ్ తీసుకురావడం అంత తేలికైన పని కాదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఎక్కడ దొరికిపోతామో అని నాకు చాలా భయంగా ఉంది. మీ భయం నిజమైనదే మేడం. మీరు చిక్కుకున్నారు మహిమ. సిఐడి మీరిక్కడా? వాళ్ళ వదినని కిడ్నాప్ చేయడం, డబ్బు గురించి మాట్లాడుకోవడం, చేతులు మార్చి ఇక్కడ తీసుకుని రావడం, ఇది సాధారణ విషయం కాదు. మిమ్మల్ని పట్టుకోవడం కూడా మేము ఇక్కడికి రాలేదు. నేను కిడ్నాప్ చేశానా సార్? నేనెందుకు మా వదిని కిడ్నాప్ చేస్తాను చెప్పండి. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు సార్. మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఈ రోజు మాత్రమే కాదు, ఆ రోజు కూడా అబద్ధాలే చెప్పారు. మార్కెట్ కి మొదటి ఇన్స్టాల్మెంట్ తీసుకోవడానికి మీరు అక్కడికి వచ్చారు. సార్, నేను అబద్ధం చెప్పలేదు. మీరే ఆ రోజు మీకు తలనొప్పన్నారు, మాత్ర వేసుకుని పడుకున్నానని చెప్పారు. కానీ ఆ రోజు మీరు మార్కెట్లోనే ఉన్నారు. అక్కడే కుప్పతొట్టిలో ఉన్న డబ్బు బ్యాగ్ను తీసుకుని వెళ్ళి మీరు సంజయ్కి ఇచ్చారు. కాదు సార్, నేను సంజయ్కి బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వడం నిజమే, కానీ అది మీరనుకుంటున్నట్టు ఆ బ్యాగులో డబ్బులేమీ లేవు సార్. అదేవిధంగా ఈరోజు కూడా ఈ బ్యాగులో డబ్బులేమి లేవు. డబ్బులేదా? మరైతే ఈ బ్యాగులో ఏముంది? సో ఇందులో నా బట్టలే ఉన్నాయి. చూడండి సార్. చూడండి సార్. బట్టలు? మీ బట్టలన్నీ తీసుకొచ్చి సంజయ్కి ఎందుకు ఇస్తున్నారు? నేను చెప్తాను సార్. సార్, మహిమ నేను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, కానీ హర్షవర్ధన్ గారు ఈవిడికి పెద్దింటి సంబంధం చూశారు. ఆ తర్వాత ఈవిడ భర్త చనిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది, ఆ భగవంతుడు మా ఇద్దరిని మళ్ళీ కలుపుతున్నాడు అని. అందుకే నేను హర్షవర్ధన్ గారిని మళ్ళీ కలిశాను. కానీ ఈసారి కూడా ఆయన ఒప్పుకోలేదు. అన్నయ్య వీలు కాదని చెప్పిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను సంజయ్నే పెళ్లి చేసుకుని అతనితోనే జీవించాలనుకున్నాను. అందుకనే 2 రోజులకు ఒకసారి సంజయ్ని కలిసి నా ముఖ్యమైన థింగ్స్ బట్టలు తీసుకొచ్చిస్తున్నాను. అవన్నీ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెడుతున్నాడు. అంతేకాదు, సమయం చూసి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం సార్. మేము నిరపరాధులం సార్. మేము ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటున్నాం, అంతే సార్. సార్, వీళ్ళకే కిడ్నాపింగ్కి సంబంధం లేదంటే ఈ కిడ్నాప్ చేసి మనతో ఆడుకుంటుంది ఎవరు? రండి రండి, 10కి 3 బలూన్లు త్వరగా తీసుకోండి. బాగున్నాయి కదా, కలర్ కలర్గా ఉన్నాయి. రండి రండి. ఏంటి సార్ కావాలా? తీసుకోండి. ఇలా చూడు నిక్కల, ఈసారి కూడా కిడ్నాపర్ మన దృష్టి మళ్లించాలని చూస్తాడు. మన దృష్టి హర్షవర్ధన్ మీద, అతని బ్యాగ్ మీద ఉండాలి. అర్థమైంది కదా? ఓకే సార్, ఆయన్నే చూస్తున్నాను. 10కి 3 తీసుకోండి సార్, తీసుకోండి, కొనుక్కోండి, కలర్ కలర్గా ఉన్నాయి. రండమ్మా వచ్చి చూడండి, తీసుకోండి 10 రూపాయలు. పదికి మూడు. రండి రండి, కొనుక్కోండి, రండి. 10కి 3 కలర్ కలర్గా ఉన్నాయమ్మా బలూన్లు, వచ్చి కొనుక్కోండి. కావాలమ్మా తీసుకోండి, తీసుకోండి. 10కి 3 తీసుకోండి. 10కి 3 మేడం, పిల్లడికి బలూన్లు కొనివ్వండి. 10కి 3 తీసుకోండి మేడం, కలర్ కలర్గా ఉంటాయి మేడం. నిక్, ఒకడు ముసుకేసుకుని లోపలికి వస్తున్నాడు, వాడిని చూసావా? అవును సార్, తను నడకే డిఫరెంట్గా ఉంది. వాడిని చూస్తే కాస్త డౌట్గా ఉంది.
ఒకవేళ వాడే కిడ్నాపర్ అంటావా? వాణ్ణి పట్టుకున్నా సార్. వద్దొద్దు, దగ్గరికి వెళ్ళదు. ఒకవేళ తప్పుడు మనిషిని పట్టుకుంటే అసలైన వ్యక్తి తప్పించుకుంటాడు. సరే సార్. పదికి మూడు, పదికి మూడు, పదికి మూడు, తీసుకోండి తీసుకోండి, రెండమ్మా రండి, పదికి మూడు బలూన్లమ్మా రండి తీసుకోండి. మేడం, ఈ గార్డెన్లో బాంబు ఉంది. మీరు బిడ్డ బాగుండాలంటే దయచేసి ఇక్కడి నుంచి పారిపోండి. ఏయ్, వినిపించట్లేదా? చెబుడా, ఈ గార్డెన్లో బాంబు ఉంది, బాంబు. నేను పారిపోను, నిన్ను ఇక్కడి నుంచి పారిపోనివ్వను. నువ్వేనా? నువ్వే కిడ్నాపర్వా? సరితను హర్షవర్ధన్ సార్ ఇంట్లో ఉన్న వంటవాడు, తన పేరు శేఖర్. శేఖర్, నువ్వా? దీనంతటికి కారణం నువ్వేనా? వంట చేసి చేసి ఓనర్ని మోసం చేయాలనుకున్నావా? నన్ను క్షమించండి సార్, ఇలా చేయాలని నేను అస్సలు అనుకోలేదు సార్. శాంతి మేడంని కిడ్నాప్ చేశాం, 5 కోట్లు కావాలని డిమాండ్ చేశాం, సిఐడి ఆఫీసర్స్ను బాంబుతో చంపేయాలనుకున్నాం, ఇప్పుడు అలాగేం చేయలేదంటావా? లేదు, నేను అబద్ధం చెప్పలేదు. నా చేత చేయించారు, నన్ను బెదిరించారు. ఖచ్చితంగా చేయకపోతే ప్రాణాలు తీస్తా ఉన్నారు. అలాగా నిన్ను బెదిరించింది ఎవరు? నాకదని పేరేమీ తెలియదు సార్. ఇలా చూడు, తెలివైన వాడిని అనుకున్నావు అనుకో, నేను కొట్టే దెబ్బలకి నీ పేరు కూడా మర్చిపోతావు. నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. 10 సంవత్సరాల క్రితం ఒక కిడ్నాప్ కేసు మీద జైలుకు కూడా వెళ్ళొచ్చావు. ఒక్క తప్పు చేసినందుకు ఇప్పటికీ అనుభవిస్తున్నాను సార్. నేను మారటానికి ప్రయత్నిస్తున్నాను, నా దురదృష్టం నన్ను వదలడం లేదు. ఏం చెప్పాలనుకున్నా అర్థమయ్యేలా చెప్పు. చెప్పు. నా గురించి మీకు తెలిసినట్టుగానే ఆ దుర్మార్గులు కూడా నా గురించి తెలుసు సార్. వాళ్ళు నా భార్యను ఎత్తుకెళ్ళిపోయారు, నన్ను బెదిరించి శాంతి మేడంని కిడ్నాప్ చేయమని చెప్పారు, 5 కోట్ల రూపాయలు 5 వాయిదాల్లో ఇమ్మని చెప్పారు. వీడు అబద్ధం ఆడుతున్నాడు సార్, వీడిని వదలద్దు సార్. నేను నిజమే చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి. ఎవరో చెప్పు. మాస్క్ వేసుకుని ఒక అతను వస్తాడు, ఎందుకంటే నేను మీతో పాటు ఉన్నందువల్ల ఆ డబ్బు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలని ఆ ప్లాన్ నేనే చేశాను. అయితే మరి ఆ డస్ట్బిన్ నుంచి డబ్బు తీసుకువెళ్ళిన అమ్మాయి ఎవరు? అది కూడా నేనే సార్. మిమ్మల్ని మోసం చేయడం కోసమే నేను ఆ రోజు లేడీ గెటప్లో వచ్చాను, డబ్బు తీసుకెళ్ళిపోయాను. శాంతి గారిని ఎక్కడ దాచుంచారు? నేను చెప్పేది నిజమే సార్, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు సార్, వాళ్ళకే తెలియాలి. హర్షవర్ధన్ గారు నీకు ఇచ్చిన డబ్బు ఎక్కడుంది? అది నేను అది వాళ్ళకి ఇచ్చేసాను సార్. వాళ్ళు మాస్క్ వేసుకుని వచ్చి హైవేలో నన్ను కలిసి తీసుకెళ్ళిపోయారు. నేనిచ్చిన బ్యాగ్ని తీసుకుని దాంట్లో డబ్బు తీసి వాళ్ళ బ్యాగ్లో పెట్టుకుని నేనిచ్చిన బ్యాగ్ని విసిరిపారేస్తారు సార్. నాకు ఇది తప్ప ఇంకేమీ తెలియదు సార్. సార్, ఆ కిడ్నాపర్ మనం అనుకున్నట్టు కాదు. శేఖర్తో పనంతా చేయించుకొని డబ్బు తీసుకువెళ్ళిపోయాడు. తనని ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? బోన్లో ఉన్న ఎలకను పట్టుకోవాలంటే రొట్టె ముక్క వేస్తే చాలు, అదే బయటికి వస్తుంది. ఏంట్రా వంటడా, ఈరోజు కూడా నాకు నచ్చిన బిర్యానీ తీసుకొచ్చావా? తీసుకోండి మీ డబ్బు. ఆహా,
ఈ బిర్యానీ వాసన చాలా బాగుంది. తీసుకో. నా భార్య ఎక్కడ ఉంది? తిరిగి వస్తుందిలే, దిగులు పడక. 5 కోట్లు మా చేతికి వచ్చాక నీ భార్య నీ దగ్గరికి క్షేమంగా చేరుకుంటుంది. లేదంటే లేదు, వద్దు. తననేవి చేయొద్దు, తనకేవి తెలీదు. ఆగండి, ఆగండి. హలో, హలో. మొత్తానికి మన దగ్గరికి 3వ బ్యాగ్ కూడా వచ్చి చేరింది. మొత్తం 1 కోటి రూపాయలు. ఇప్పటికి మొత్తం 3 కోట్లు వచ్చాయి. అది మాత్రమే కదా బాస్, చందు చాలా గొప్ప మనిషి. సిఈడి వాళ్ళు కళ్ళ కూడా ఊహించుంటారు వాళ్ళని ఈ విధంగా ఒకడు మూర్ఖులు చేస్తాడని. 2 సార్లు, ఇంకో 2 సార్లు మాత్రమే సిఈడి వాళ్ళని మోసం చేయాలి. దానివల్ల ఇంకో 2 సార్లు హర్షవర్ధన్ కూడా ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి సంతోషం, వాళ్ళ ఆవిడ దొరికిన తర్వాత ఆయనకి సంతోషం. మరి సిఈడి బాస్? అరే సిఈడి ఏం చేయగలదు చెప్పు. మనల్ని పట్టుకోలేరు, అలాగే మన నీడ దగ్గర కూడా వాళ్ళు రాలేరు. అలాగా నేను మిమ్మల్ని పంపే చోటుకి మీ నీడ కూడా భయపడి రాదు. సిఈడి వాళ్ళని షూట్ చేయండి. పూర్వి, నువ్వు వీళ్ళ సంగతి చూసుకో, నేను నిఖిల్ కిడ్నాపర్ దగ్గరికి వెళ్తా. నువ్వేనా? అంటే నువ్వేనా శాంతి మేడం నన్ను చందు గారి వైఫ్ని కిడ్నాప్ చేసింది? అవును. నువ్వు హర్షవర్ధన్ గారి చెల్లెలు మహిమాని ప్రేమించావు కదా, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మరెందుకు ఇలా చేశావు? నేను ఎవరిని ప్రేమించట్లేదు, నాకు కావాల్సిందల్లా డబ్బు మాత్రమే. పెళ్లికి కారణం కూడా డబ్బే. సరే, నువ్వు మహిమా మేడంని పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ తను ధనవంతురాలు, పెళ్లి తర్వాత డబ్బంతా నీదే కదా. మరెందుకు నువ్వు ఇలా కిడ్నాప్లు చేశావు? మహిమా దగ్గర 1 కోటి డబ్బు లేదు, వాళ్ళ అన్న దగ్గరే ఉంది. ఆ ఒక్క కారణం చేతే తను నన్ను లవ్ చేసేలా చేశాను. అప్పుడు తనని పెళ్లి చేసుకుని జీవితాంతం నేను సంతోషంగా గడపగలను. కానీ ఆ పిచ్చమ్మాయి మహిమ, వాళ్ళన్న అంత పెద్ద బంగ్లాని వదిలేసి నాతో పాటు 1 రూమ్ కిచెన్లో సెటిల్ అవుతానని చెప్పింది. మూర్ఖురాలు. నీ మొదటి ప్లాన్ ఫెయిల్ అయిన వెంటనే ఇలా 2వ ప్లాన్ వేసావు కదా. శాంతి మేడంని కిడ్నాప్ చేసి నెమ్మదిగా డబ్బు గుంచడం మొదలుపెట్టావు. నువ్వు ఈ 5 కోట్లు ఒకేసారి అడగొచ్చు కదా, ఎందుకు నువ్వు 1 కోటిగా 5 సార్లు తీసుకున్నావు? 5 సార్లు నేను హర్షవర్ధన్ కలిసి మహిమాని పెళ్లి చేసుకుంటానని అడిగాను, కానీ 5 సార్లు కూడా ఆ పొగరబోతు నన్ను అవమానించి ఇంట్లోంచి బయటికి పంపించేశాడు. అందుకని నువ్వు కూడా అతన్ని ఇలా 5 సార్లు ఇబ్బంది పెట్టి టార్చర్ చేయాలనుకున్నావు? 5 సార్లు. ఎప్పుడైతే వాడు నాకు విడతలుగా డబ్బులిచ్చాడో అన్నిసార్లు వాడి మనసులో భయం ఏర్పడి ఉంటుంది. ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన తర్వాత నా ఫోన్ రాకపోతే వాడి భయాన్ని, వాడి ఆవేదనని చూడాలనుకున్నాను. వాడు నా పేదరికాన్ని ఎగతాళి చేశాడు, అందుకే నేను వాడి మీద పగ తెచ్చుకోవాలనుకున్నాను. సరే, చందు గురించి నువ్వు ఎలా తెలుసుకున్నావు?
చందుని నేను హర్షింట్లోనే చూశాను. చూసిన 10 రోజుల తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్లో చూశాను. ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది వాడు చాలా పెద్ద కిడ్నాపర్ అని. 2 కిడ్నాపులు, సిఐడి మీద దాడి, అది చాలదన్నట్టు హర్షవర్ధన్ డ్రైవర్ని చంపారు. నిన్ను శిక్ష నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదు. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.